ఇదైపోయిన తర్వాత దురదృష్టంగా ఆయన నిజ స్వరూపం ఏందో కొంత మాకు చెప్పారు. అంటే ఎంత మంచివాడు లోకేష్ బాబు గారని. అదిగో ఎంత మంచివాడు అంటే, ఇద్దరు ఫారినర్స్ ఆల్రెడీ తాగేశారు, బాబు గారు స్వగం దాకా వదిలిపెట్టారు. ఇట్లా లోకేష్ బాబు గారు. మరి దీని మీద నాకెంత పొరుగు నష్టం దావా వేస్తాడేమో. ఇట్లా బాబు గారు, ఇది బాబు గారి ఒరిజినల్ క్యారెక్టరు. ఇదిగో చూడండి బాబు గారు అమ్మాయిల మెడల్లో చుట్టూ ఏం చెప్తుంది, ఎంజాయ్ చేస్తున్నాడు ఈ బాబు గారు. ఈ బాబు గారా నా మీద పొరుగు నష్టం దావేసేది. ఇదిగో ఈ బాబు గారు, ఆ మేడము అన్నీ ఇప్పేసుకున్నారు, చిన్న బిక్కిని హగ్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారి గర్ల్ ఫ్రెండా? అది ఇంకేనా? ఏంటో తెలియదు కదా మరి. ఇదిగో ఇప్పుడే ఒకటవుతున్నారు బాబు గారు ఒక ఫారిన్ అమ్మాయితో. ఇదిగో ఒక్కర చాలా బాబుకి. అందరు చూడండి చక్కగా ఎంతమంది అమ్మాయిలతో స్విమ్ చేస్తున్నాడు. ఇది లోకేష్ బాబు నిజస్వరూపం. ఇతగాడు మనకు మంత్రి. ఫర్దర్గా వాళ్ళయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనోడే పోస్టులు వేసేస్తారంట. దీని వెనక ఇంకోటం తెలుసా? ఇది వచ్చిన తర్వాత నా మీద ప్రేమల్లా ఆయనకి పగ్గా మారిపోయింది. పగ్గా మారిపోయి ఏం చేశాడంటే, ఒక వాళ్ళ వర్గంతో ఇతని మీద మనం కేసు పెడదాం, వీడిని పట్టుకోవడం సాధ్యం కాదు, ఎలాగైనా ఇవి బాగుతుంటాడు, మన అన్నపాపలు అవుతాము, అందుకని ఎక్కడో పాతకేసి తీయండి పోసాని మీదకి. ఇప్పుడు ఏదో వచ్చింది, ఏంది వచ్చింది, కంతేరు దగ్గర ఈ బాబు గారికి 14 ఎకరాలు ఉంది అని ఎప్పుడో అన్నానంట. లేదు, ఎలా అబద్ధం చెప్తాడు అని లాయర్ గారు కూడా పాపం ఎంత సిన్సియర్గా చెప్పాడంటే, పరువు నష్టం దావా ఇన్ని కోట్లు కూడా అవ్వచ్చు, మళ్ళీ ఇంకా ఇది 2 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడవచ్చు. ఏది ఇక్కడ ఉందయ్యా, ఇక్కడ కొనుక్కున్నాడు పవన్ మరా ఇతను లోకేష్ బాబు అంటే. ఏమండి ఇప్పుడు లోకేష్ బాబు వేరు, నారా భువనేశ్వరి వేరు, బ్రహ్మిణి వేరు, చంద్రబాబు వేరా, వీళ్ళంతా కుటుంబ సభ్యులు గారా? అంటే వాళ్ళ అమ్మగారు పేరు పెనుకుంటే ఇంత కాదు, వాళ్ళ భార్య గారు ఈ కొంటే ఆయన సంబంధం లేదు. ఈయన సంబంధం లేకుండానే, ఈయన తెలియకుండానే పాపం వాళ్ళమ్మ భువనేశ్వరి గారు, వాళ్ళ భార్య బ్రహ్మిణి గారు ఆ హెరిటేజ్లో వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరు డైరెక్టర్లు, వాళ్ళమ్మ డైరెక్టరు, శ్రీమతి డైరెక్టరే. చంద్రబాబు ఏంటో మీకు తెలుసు, ఒకటే గుర్తుపెట్టుకోండి, అల్ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబేగా. మనోడు చంద్రబాబు కొడుకు కదా, వాళ్ళ అయ్య సుమ్మీడిది కాదా, వాళ్ళ అమ్మ సుమ్మీడిది కాదా, వాళ్ళ భార్య సుమ్మీడిది కాదా, కుటుంబ సభ్యులు కొనుక్కున్నారు అక్కడ హెరిటేజ్. ఇదిగో ఇవన్నీ మీకే ఇచ్చాను నాన్న, ఇందులో ఉంది హెరిటేజ్ తీసుకున్నారు. ఇక్కడ ఇదే ఏరియా, కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు మొత్తం ఉంది. ఇందులో మా నాన్నతో నా సంబంధం ఏంటి? చంద్రబాబుతో నాకే సంబంధం, మా అమ్మతో నాకే సంబంధం, నా పిల్లలతో నాకే సంబంధం? లేదు, నా పేరు లేదు కాబట్టి వీడు జైల్లో పెట్టండి. పోస్తానికి ఇష్టపడలేదు. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి సార్, ఆస్తులు మా అబ్బాయి ఏమంటాడు, మా నాన్న సంపాదించుకుని నేను వదిలేసి వెళ్ళిపోతాడా? నా తర్వాత నా కొడుకేకి వారసుడు, హెడ్డితులు సంపాదించావు, నీ కొడుకేకి వారసుడు, మీ కుటుంబ సభ్యులేగా. అంటే నీకు తెలియకుండా ఇక్కడ మీ అమ్మగారి స్థలం కొందా? ఈజ్ ఇట్ పాసిబుల్? నీకు తెలియకుండా మీ భార్య హెరిటేజ్లో ఒక డైరెక్టర్ అయిపోయిందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇవేమి కాదు చెప్పాగా, లాస్ట్ ఒక క్లైమాక్స్ చెప్తా మీకు ఒకటి బిఫోర్ క్లైమాక్స్. ఇలాగా వీడన్నీ బయట పెడుతున్నాడు కాబట్టి వీడిని ఇట్ట వదలకూడదు, పోసాన్ అనే వాడిని మర్డర్ చేయాలి, వాడిని ఎలిమినేట్ చేయాలి. ఎలాగైతే పొంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మర్డర్ లాగా కాళ్ళు బాగొట్టి చేశారు, అట పోసాని గారిని కూడా అలా చేస్తారు. వాళ్ళంటే మంచి ఫిజిక్ ఉంది పోలీసులు, తప్పకుండా దెబ్బ
నా పక్కోడిని రెండు పోట్లు పట్టి అవుట్. మూడో రోజు ఏమంటాం, ఓ రోజు బాధపడతారు మీరు, అరే పోసారి పాపం మంచి చోటు చచ్చిపోయాడు రా అంటాం. మూడో రోజు అతనికి ఏం జైలు శిక్ష పడదు, కోర్టులో ఏం కాదు, వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఏ వ్యవస్థనైనా అన్న అక్క అప్పే నాకేస్తాడు ఏ వ్యవస్థనైనా. చంద్రబాబు తెలుసు కదా మీకు, అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా, 16-17 కేసులు ఉంటే అన్ని స్టేలే. నాలాంటి వాడికి స్టే ఇస్తారు అట్లా, అన్నీ సపరేట్గా ఉంటాయి అండి. కాదు ఇంత పెట్టి కూర్చొని ఏం చెప్పాలి, మ్యాక్సిమం ఏం చెప్పాలండి, ఏమయ్యా పోస్తాని ఇది ఇక్కడ లోకేష్ భూ కబ్జా చేశాడు అంటే తప్పు, నేను ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తా. దోచుకున్నాడు అంటే తప్పు, కొనుక్కున్నాడు. నువ్వేం చెప్పాలా, జెన్యున్ ఫర్ ఫెలో అయితే పోసాని తప్పు చేశాడు, పోసాని నేనేం కొనలేదు ఉంటే నువ్వు తీసుకో అంటే నేనే గిల్టీ ఫీల్ అయిపోయి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి సారీ లోకేష్ బాబు నువ్వు ఇట కబ్జా చేసావని ఎవరు చెప్తారని చెప్పాను, తప్పలేదు.